దేవుని దృష్టిలో ఉంటూ దేవుని బిడ్డగా జీవిస్తూ దేవునితో పాటుగా నడవాలనుకునే వారికి దేవుని కృప నిరంతరం తోడై ఉండి నడిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు లోకానుసారంగా పడిపోతున్న దేవుడు చేయి విడువక తప్పక తగిన ఆసరాను అందిస్తాడు. తిరిగి పడిపోయిన వారిని పైకి లేపి సక్రమమైన మార్గంలో ప్రయాణింపజేసి తనను చేరుకునేలా సహాయం చేస్తాడు. ఆనాడు దావీదు కూడా పడిపోయే క్రమంలో యెహోవా దేవుడు ఓ ప్రవక్త ద్వారా దావీదును తిరిగి సక్రమమైన మార్గంలో ప్రయాణించేలా చేశాడు. తన తప్పును సరిదిద్ది గొప్ప రాజుగా దేవాది దేవునికి తండ్రిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునేలా చేశాడు. దావీదు చేసిన తప్పులను తప్పులుగా ఎత్తిచూపి అతనిలో మార్పును తీసుకువచ్చి దేవునికి గొప్ప విధేయునిగా దావీదును తీర్చిదిద్దడానికి దేవుడు ఎన్నుకున్న పనిముట్టు నాతాను ప్రవక్త. దావీదుకు మంచి స్నేహితునిలా సలహాదారునిలా గొప్ప రాయభారిగా సహాయపడటమే కాక ఆ తరువాత సొలొమోను మహారాజుకు కూడా తన అపారమైన సేవలను అందించాడు. అంతటి గొప్ప ప్రవక్త అయిన నాతాను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రవక్తలలో నాతాను ప్రవక్త కూడా గొప్ప పేరును గడించినవాడే. దావీదు సొలొమోనుల వెనక ఉండి వారిని దేవుని మాట చొప్పున నడిపిస్తూ ఈ రెండు తరాలకు ఆస్థాన ప్రవక్తగా ముఖ్య సలహాదారునిగా నాతాను పనిచేశాడు. ఈ నాతాను సమూయేలు శిష్యుడని కొంతమంది యూదా చరిత్రకారుల అభిప్రాయం. సమూయేలు రెండు గ్రంథాలను సమూయేలు ప్రవక్త నిర్దేశకత్వంలో ఈ నాతాను గాదు ప్రవక్తలు రాశారు అని అంటారు. కాబట్టి ఆ వాదన ప్రకారం నాతాను ప్రవక్త సమూయేలు ప్రవక్త శిష్యునిగా మనం భావించవచ్చు. ఈ నాతాను అనే పేరు హిబ్రూ భాషకు చెందినది. ఈ మాటకు దేవుని యొక్క బహుమతి అని అర్థం. నాతాను ప్రవక్త మనకు బైబిల్లో 4 సార్లు కనిపిస్తాడు. మొదటిసారి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుండి 17 వచనాలలో ఈ సమూయేలు ప్రవక్త కనిపిస్తాడు. ఆనాడు దావీదు మహారాజు దేవుని మహాకృపతో చుట్టుప్రక్కల ఉన్న శత్రురాజులను జయించిన తరువాత ఓ రోజు నాతాను ప్రవక్తను పిలిపిస్తాడు. అతనితో దావీదు, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు నివసిస్తున్నాను, కాని దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని అనగా, అందుకు నాతాను, యెహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అని అంటాడు. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై, దావీదు కాక దావీదు కుమారుడు నా కొరకు మందిరాన్ని నిర్మిస్తాడు, అతని రాజ్య సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తాను అని యెహోవా దేవుడు నాతానుతో మాట్లాడుతాడు. ఈ వాక్యాల ద్వారా దేవుడు దావీదు సంతానం నుండి క్రీస్తు యేసు జన్మిస్తాడని, అతని రాజ్యం ఈ లోకంలో స్థిరపరచబోతున్నానని, నాతాను ప్రవక్త ద్వారా ఈ లోకానికి క్రీస్తు పుట్టబోయే 1000 సంవత్సరాలకు ముందే తెలియజేశాడు. అదేవిధంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనంలో దావీదు ఎన్నో యుద్ధాలు చేసి రక్తపాతం సృష్టించాడు, కాబట్టి అతను కాక అతనికి పుట్టబోయే బిడ్డే అయిన సొలొమోను నాకు మందిరము కట్టిస్తాడు అని నాతానుతో చెబుతాడు. ఇక 2వసారి నాతాను ప్రవక్త దావీదును కలిసేది దావీదు చేసిన తప్పును ఎత్తిచూపేందుకు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో దావీదు నాతాను ప్రవక్తను పిలిపిస్తాడు. దానికి ముందు జరిగిన విషయం గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఊరియా భార్య అయిన బెత్షెబాను దావీదు చూసి మోహించి ఆమెతో శయనిస్తాడు. ఆమె భర్త అయిన ఊరియాను కపటోపాయంతో అడ్డు తొలగించుకొని బెత్షెబాను వివాహం చేసుకుంటాడు. వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే ఈ కార్యము దేవుని దృష్టికి చెడ్డది కాబట్టి దావీదును హెచ్చరించడానికే నాతానును దావీదు వద్దకు పంపిస్తాడు. దావీదును కలిసిన నాతాను దేవుని దృష్టిలో అతను చేసిన పాపం ఎంతటి ఘోరమైనదో వివరిస్తాడు. తాను చేసిన పాపానికి దావీదు బహుగా పశ్చాత్తాపపడతాడు. ఈ సందర్భంలోనే దావీదు మహారాజు తన పాపములను కడిగి నా దోషములన్నీ తుడిచివేయమని కీర్తనల గ్రంథంలోని 51వ కీర్తన రచించి తన పాపాన్ని క్షమించమని దేవుని ప్రార్థిస్తాడు. అయినా దేవుని కోపానికి గురై తన మొదటి కుమారుని పోగొట్టుకుంటాడు. తర్వాత పుట్టిన 2వ కుమారునికి దేవుడు సెలవిచ్చిన ప్రకారం సొలొమోను అని ఆ దంపతులు పేరు పెట్టుకుంటారు. ఆ తర్వాత 3వసారి నాతాను దావీదునకు 2వ కుమారుడు జన్మించిన సందర్భంగా వెళ్లి కలుస్తాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24-25 వచనాల్లో దావీదు దంపతులకు బిడ్డ పుట్టగా వానికి దేవుడు సెలవిచ్చిన రీతిగానే
సొలొమోను అని పేరు పెడతారు. సొలొమోనును ఎంతగానో ప్రేమించిన దేవుడు అతనిని దీవించడానికి నాతానును దావీదు దగ్గరకు పంపిస్తాడు. నాతాను యెహోవా ఆజ్ఞను బట్టి ఆ చిన్నవానికి యదీద్య అనే మరో పేరు కూడా పెడతాడు. సొలొమోను అనే పేరుకు సమాధానము అని, యదీద్య అనే పేరుకు సంపన్నుడు లేదా తెలివైన రాజు అని అర్థం. ఇక చివరిగా నాలుగవసారి సొలొమోనును రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మనకు బైబిల్లో కనిపిస్తాడు. దావీదు మహారాజు వృద్ధుడైన తరువాత దావీదు హగ్గీతుల కుమారుడైన అదోనియా తనను తాను రాజుగా ప్రకటించుకున్న నేపథ్యంలో నాతాను దావీదును నాలుగవ సందర్భంలో కలుస్తాడు. దేవుడు సెలవిచ్చిన ప్రకారం సొలొమోనును అభిషిక్తును చేసి ఇస్రాయేలు దేశానికి రాజును చేయడంలో నాతాను ప్రవక్త చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. బత్షెబా తన నాలుగవ కుమారునికి నాతాను అని పేరు పెట్టుకుని నాతాను ప్రవక్త ఎడల తన కృతజ్ఞతను తెలుపుకుందని చరిత్రకారులు భావిస్తారు. మనకు నాతాను ప్రవక్తను గురించి ఇంతవరకు మాత్రమే బైబిల్లో సమాచారం లభిస్తుంది. నాతాను దేవుని ఆజ్ఞ వలన దావీదుకు మంచి స్నేహితునిలా, సలహాదారునిలా, దేవుని రాయభారిగా ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు, సహకరించాడు. ఆ తరువాత కూడా సొలొమోను మహారాజుకు రాజ్య పరిపాలనలో మరో ప్రవక్త అయిన గాదు, యాజకుడైన సాదోకు, సైన్యాధిపతి అయిన బెనయాలు ఎంతో సేవను అందించినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు. కష్టకాలంలో దావీదుకు తోడుగా నాతాను ప్రవక్తను పంపి నిలబెట్టిన దేవుడు నేడు నీ కొరకు నా కొరకు కూడా తగిన సమయంలో తగు రీతిగా తప్పక సహాయం చేస్తాడు. మనం చేయవలసిందల్లా స్థిరచిత్తంతో దేవుని చేయి విడువక నమ్మికతో జీవించడమే. దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు నిరంతరం నిరీక్షణ కలిగి ప్రార్థించడమే. ఆమేన్. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వస్తుంది. ఆ సమయంలో యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో, నీవు మరణించబోతున్నావు, నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తన ఎడల కృప చూయించమని కన్నీటితో ప్రార్థిస్తాడు. హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు